అన్న, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను ఏథిజం చెప్పండి. మీదే. ఇప్పుడు ఎప్పుడు మనం ఎందుకు ఎందుకని క్వశ్చన్ చేసుకుంటాం కదా, ఆ ఎందుకనే క్వశ్చన్ కూడా ఎందుకు వేసుకోవాలి మనం? ఒక జంతువులాగా వచ్చిన దాన్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది కదా, ఆలోచించగలిగే బ్రెయిన్ ఉందని చెప్పేసి ప్రతిదీ క్వశ్చన్ చేసుకుంటున్నాం. అది ఆ పర్టిక్యులర్ ఇంక్విజిటివ్నెస్ కానీ, లేదా దాన్ని ఏమంటారు మన కుతూహలం కదా, ఆ కుతూహలం అనేది ఉండబట్టే మనుషులు అనేవాళ్ళు బతికేవండి. ఎందుకంటే మనిషికి మిగతా జంతువుల్లాగా స్ట్రెంగ్త్ లేదు. ఓకే, ఒక్కో జంతువుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది, మనిషికి ఏ స్పెషాలిటీ లేదు. యాక్చువల్లీ బ్రెయిన్ ఒక్కటే, ఆలోచన ఒక్కటే ఉంది. చూడండి ఒకసారి మీరు, అంటే అడవిలో సంగతి ఆలోచించు, మన ఇంటి దగ్గర ఉన్న జంతువులు మనం పెంచుకున్న జంతువులు కాబట్టి అడవిలో ఆలోచించుకుంటే మనం ఫాస్ట్గా పరిగెత్తలేము. మనకంటే ఫాస్ట్గా పరిగెత్తే జంతువులు బోల్డ్ అని ఉన్నాయి, అలాగే మనకంటే బలమైన జంతువులు, మనల్ని చీల్చి చెండాడే జంతువులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. మనకంటే బరువైనవి, పెద్దవైనవి, ఫాస్ట్గా పరిగెత్తేవి, పాక్కుంటూ పారిపోయేవి, చెట్లు ఎక్కడంలో ఉండేవి, అన్నీ మిగతా జంతువుల్లాగా మనం ఏమాత్రం చేయలేము. వీఆర్ ద వీకెస్ట్ ఆఫ్ ఆల్ జంగల్ యానిమల్స్, రైట్? కానీ మనిషి మాత్రమే పైకి వచ్చాడు. ఎందుకు అంటే ఇలాంటి మైండ్తో సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచనలు పెట్టి దానికి ఆన్సర్లు కనుక్కొని, ఆన్సర్లు కనుక్కునే పనిలో, ఆ పర్టిక్యులర్ జర్నీలో కొత్త విషయాలను ఆవిష్కరించాడు. ఆవిష్కరించిన తర్వాత ఒకసారి సో ద బ్రెయిన్ స్టార్టెడ్ డెవలపింగ్, రైట్? ఒక్కొక్క ఐడియా ఒక్కొక్క ఐడియా యాడ్ అవుతూ వచ్చింది. మన పాత తరం వాళ్ళు ఇచ్చిన ఒక ఐడియాని నెక్స్ట్ తరం వాడు ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తాడు, ఇంకొక ముందుకు తీసుకెళ్తాడు, అలా 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 యాడ్ అయిన తర్వాత నౌ ఆల్ వీ హ్యావ్ ఈజ్ అవర్ బ్రెయిన్. ఆ బ్రెయిన్తోనే ప్రతి ఒక్కటి చేస్తాం. ఆ ఎబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కారణం తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం, అదే కుతూహలం. దాట్స్ ద క్యూరియాసిటీ పార్ట్. అలా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జనాలు ఏది కాన్షియస్గా వాళ్ళు థింక్ చేసి చేయరు. ఇప్పుడు అందరికీ రామాయణం తెలుసు, ఇప్పుడు వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ అందులో రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు, తండ్రి మాట చెప్పిన మాట విన్నాడు, భార్యని ఒక్క భార్యని పెళ్లి చేసుకున్నాడు, తమ్ముడు అన్న చెప్పిన మాట వింటాడు. ఇది అందరికీ తెలుసు, రాముడిని డైలీ కొలుస్తారు, మా ఇంటి దేవుడు అన్న. కానీ వాళ్ళు వాళ్ళ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి అన్న తమ్ములకి గొడవ ఎద్ది వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్లో పెళ్లి చేసుకొని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటూ ఉంటారు, కానీ డైలీ మళ్ళీ అదే దేవుని కొలుస్తాను ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో కాన్షియస్గా తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు ఇంతగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడెప్పుడు చార్వాకుల దగ్గర నుంచి, గౌతమ బుద్ధుని దగ్గర నుంచి అందరూ చెప్తా వస్తానే ఉన్నారు. మీరు ఇంతగా గొంతు చించుకొని ఇంత నాలెడ్జ్ అంతా అందరికీ చెప్పి ఇంత అవసరం లేదని నాకు అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటేనండి, ఈ ఇప్పుడు వాళ్ళ మీరు ఏదైతే చెప్పారో, రాముడే మా దేవుడు అనుకునేవాళ్ళు తర్వాత పక్కకి వెళ్ళి వంకర పనులు చేస్తారు. ఓకే, ఏకపత్ని వత్రుడు మా దేవుడు గొప్పడు అనుకుంటూనే పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి లైన్లు వేస్తూ ఉంటారు. ఇదంతా ఉంది కదా, వీళ్ళు ఆ పనుల వరకే చేస్తే ఆ లోకల్గా మాత్రమే ఉంటే దేశానికి పెద్దగా నష్టమేం లేదండి. పాయింట్ ఏంటంటే, వీళ్ళు అలా ఉండకుండా ఈ దేశాన్ని రామరాజ్యం చేస్తూ ఉంటారు, మళ్ళీ మనుస్మృతిని తెస్తూ ఉంటారు, లేదా మళ్ళీ ఇంకో ఏంటి నాకున్న హక్కులు మీకు లేవు అంటారు. అంటే వీళ్ళు చేస్తేనేమో పబ్లిక్ రోడ్ల మీద వీళ్ళేమో పెద్ద పెద్ద దేవుడు బొమ్మల్ని ఊరేగించుకుంటేనేమో గొడవ, సారీ వాళ్ళు ఊరేగించుకుంటే పర్మిషన్ ఇవ్వకపోతే గొడవ. అదే ఇంకొక మతం వాడేమో అలాంటి పనే ఏదో సంవత్సరానికి ఒకటో నాలుగో సార్లు చేసుకుంటాము, రోడ్డు మీద నమాజులు చేసుకుంటాం అంటే గొడవ వస్తుంది, రైట్? అంటే నాకు ఒక హక్కు నీకు ఒక హక్కు అని ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వకూడదు, రైట్? సో ఈ ఈ గొడవలు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు ఏ బేసిస్ మీద అయితే వాళ్ళు చెప్తున్నారో ఆ బేసిస్ని రాంగ్ ప్రూవ్ చేయాల్సిన పని ఉందండి. ప్రూవ్ చేయాలంటే దాన్ని వక్రీకరించక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు. మీరు ఇందాక చెప్పారు కదా, అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట విన్నాడు, ఇదేంటి గొప్ప బ్రదరు, గొప్ప భర్త, గొప్ప పురుషోత్తముడు, అన్నీ చెప్తారు కదా. వీటన్నిటికీ కౌంటర్ పాయింట్స్ రామాయణంలోనే ఉన్నాయి. ఓకే, రామాయణ విశేషం చదివితే అసలు ఆ భక్తులనే వాళ్ళు వాళ్ళ నమ్మకం చచ్చిపోతారు. కాకపోతే విషవృక్షం అనగానే వెంటనే ఆమెకి రంగనాయకంకి ఇది కమ్యూనిజం అంటగడతారు కాబట్టి తెలియదు అసలు. ఫెమినిజం కమ్యూనిజం చదవాల్సిన పని లేదండి, విషవృక్షం చదవాల్సిన పని కూడా లేదండి. వాళ్ళు ఒరిజినల్ రామాయణాన్ని పక్క మతమోడి గ్రంథం అనుకుని చదివితే చాలండి. ఎందుకంటే లాజిక్ ఎప్పుడన్నా పక్క మతమోడి గ్రంథం మీద వస్తుంది, మన మతం మీద గ్రంథం మీద రాదు. ఈ విషయం వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే కళ్ళు ఇప్పుడు మనం చూడలేవు కదా, అదులలో చూస్తూ ఉంటాం.
అదే ఆ తెలివే ఉండాలండి. మనిషి అన్నాక ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఇమాజినేషన్ అండ్ ప్రొజెక్షన్. ఓకే, వాడికి వచ్చిన కష్టం నాకు వస్తే ఎలా ఉంటుందో మనం ఫీల్ అవ్వగలం, రైట్? అంటే ఫిజికల్గా ఫీల్ అవ్వకపోయినా సరే వాడిని అక్కడ ఎవరన్నా కొడుతూ ఉంటే మనకి నొప్పి తగులుతూ ఉంటుంది, వీ కెన్ ఫీల్ దట్ పెయిన్. అలాగే వాడు ఎందుకు అలా థింక్ చేస్తున్నాడు అనేది ఆలోచించడానికి మన సొంత గ్రంథాన్ని కూడా పక్క మతం చదివినట్టు చదివితే అందులో లాజికల్ ఫ్యాలసీస్ తెలుస్తాయండి. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ బుక్లో ఉండే వంకర మాటలన్నిటినీ పక్కకు తోసేసి, ఇక మీ మీ పుస్తకాల్లో ఎలా ఉందో చూసావా, మీ పుస్తకంలో బ్రహ్మ సరస్వతిని అలా చేస్తాడు తెలుసా, శివుడు ఇంకొక పర్సన్ ఇలా చేస్తాడు తెలుసా, అది అట్లా చేస్తాడు తెలుసా, ఇది అట్లా చేస్తాడు. మరి వాడి పుస్తకంలో ఉన్నది వాడికి కనిపించదు, కనిపించినా సరే అదంతా ఇంకొక దానికి చెప్తారు. ఆ బైబిల్లో ఉన్నంత మాత్రాన అది దేవుడు చెప్పింది జరిగింది ఇలాగే చెయ్యాలని రూలా అంటారు అన్నమాట. సో ఇలా మన మతానికి వచ్చేసరికి వంకర, సారీ, మన మతానికి వచ్చేసరికి అంతా పవిత్రమే, ఏం చేసినా పవిత్రమే. పక్క మతముడు మామూలుగా ఒక చిన్న వంకర జరిగినా సరే అది అత్యంత పెద్ద భూత్ అనమాట. సో ఈ పర్టిక్యులర్ డిస్టార్షన్ వాళ్ళ మైండ్లో ఏమి ఉంటుందో అది ఉంచుకుని పబ్లిక్ స్ఫియర్లో వాళ్ళు ఆగడాలు చేస్తున్నారండి. మీరు ఇందాక అడిగారు కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో చెప్తూనే వస్తున్నారు వాళ్ళ పేరేంటి, రకరకాల టైప్ ఆఫ్ నాస్తికులు, అందరు చెప్పినా ఎవరు వినలేదు కదా అని. యాక్చువల్లీ ఇప్పుడు వినక తప్పట్లేదండి వాళ్ళకి. ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ కూడా యూట్యూబ్ ఇంత స్ట్రాంగ్ కాదు, ప్లస్ స్ట్రీమింగ్ కానీ లేకపోతే ఇవన్నీ లేదు కాబట్టి జస్ట్ ఒక కొంతమంది చేతిలో మాత్రమే సంస్కృతం ఉండేది, కొంతమంది మాత్రమే ప్రవచనకర్తలుగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇలాగ ఏ కొన్ని పబ్లికేషన్స్, కమ్యూనిస్ట్ పబ్లికేషన్స్ అని కొన్ని, దాన్ని ఏమంటారు, సమ్యక్ ప్రకాశన్ అని, ఇలా కొన్ని పబ్లికేషన్స్ మాత్రమే ఈ వ్యతిరేకమైన అంటే విమర్శనాత్మకమైన గ్రంథాలను ప్రచురించే పబ్లిషర్స్ కొంతమందే. సో ఆ పుస్తకం చదవకపోతే ఇంక తెలిసేది కాదు ఎవరికి. ఎందుకు చదువుతారు చెప్పండి? ఇప్పుడు మన గ్రంథానికి వ్యతిరేకంగా ఆమె అవుతూ రాసిందంట అనగానే ఇంకా అసలు ఎవరు చదవని కూడా చదవరు, ఆ పుస్తకం దగ్గరికి కూడా వెళ్ళరు, రైట్? పెద్ద మహాపాపం చేసినట్టు ఫీల్ అవుతుంది. సో ఇంకా వాళ్ళ మైండ్లోకి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఏది చేసినా సరే మైండ్లోకి వెళ్ళటానికి రెడీగా ఉండేది యూట్యూబ్. స్క్రోల్ చేస్తే చాలు, ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటున్నాయి. సో ఇప్పుడు అత్యధికమైన ఇంపాక్ట్ జరిగేది ఈ నెక్స్ట్ 5-10 ఇయర్స్లోనేనండి. ప్లస్ ఇంతకుముందు ఎన్నడూ జరగంది, ఇప్పుడు జరిగేది ఏంటి అంటే ఈ ఆస్తికులు కూడా వాళ్ళకి అగెయిన్స్ట్ పొజిషన్స్ వినక తప్పట్లేదు. అది మంచి జరుగుతుందో చెడుకు జరుగుతుందో అని వాళ్ళు అనుకుంటున్నారు, నాకు తెలిసి అది మంచిదండి. ప్రతి ఒక్క మతానికి చెందిన వంకర టింకర్ మాటలు అన్నీ బయటపడాలి, వాళ్ళు దాచిపెట్టారు. ప్రతి ఒక్కళ్ళు దాచిపెట్టారు. ప్లస్ ఎదుటివాడు లాజికల్గా ఎంత వంకర్లు తిరుగుతాడో మనకు తెలియాలి. ఇందాక చూపించినట్టు ఒక్క సెంటెన్స్ని పట్టుకుని ఎన్ని రకాలుగా వంకర్లు తిప్పుతా, మన మతం అని తెలిస్తే ఎన్ని వంకర్లు తిప్పుతాడు. సేమ్ అలాంటి సెంటెన్సే పేర్లు మార్చి ఇంకో మతం పేర్లు కనుక పెడితే దానిలో తప్పుబడి కనిపిస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇవి ఉన్నాయి. ఇది అబ్దుల్లా అనే ఒక క్యాండిడేట్ కడుపుతో ఉన్న ఫాతిమాని తన్ని తగలేశాడంట, ఏంటి కడుపుతో ఉన్న ఆవిడ్ని తన్నేసాడంట. అంటే ముస్లిమ్స్ అందరూ ఇంతే తెలిసిందే కదా అంటారు. అదే పని రాముడు చేశాడని తెలిస్తే నువ్వేం తెలుసుని మాట్లాడుతున్నావు, నీకు అసలు రామాయణం ఏం తెలుసు అని, నీకు దానికి పర్టికులర్ రీజన్ ఉంది తెలుసా అంట. అది అబ్దుల్లాగా ఉండదు ఆ రీజను, రాముడికి మాత్రమే ఉంటుంది రీజన్, రైట్? దీని మీద నేను ఒక ఎక్స్పోజ్ చేస్తానండి. రాముడికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, వాళ్ళు కారణాలు చెప్తారు కదా, ఏంటి సీతని ఎందుకు త్యజించాడు, అడవుల్లో ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, ఏం చేస్తే అంత పరిస్థితి వచ్చింది అని చెప్తారు కదా. అసలు రాముడికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో తెలుసా? ప్రతి ఒక్క డెసిషన్లో, రామాయణంలో ప్రతి ఒక్క మలుపులో ఉన్న ప్రతి ఒక్క చోట డజన్ల కొద్దీ డెసిషన్లు తీసుకోవాల్సిన అవకాశం ఉన్నా కూడా అన్ని నికృష్టమైన డెసిషన్స్ తీసుకోవడం వల్లే రామాయణం అలా ఉంది. కాకపోతే వాళ్ళకి అదే నచ్చిందండి. డైరెక్టర్ మనవాడైతే వాడు ఎంత దరిద్రపు సినిమా తీసినా సరే వాడిని నెత్తిన పెట్టుకుంటారు అంతే. అదే పక్కన డైరెక్టర్ తీసాడు అనుకోండి, పక్క భాష డైరెక్టర్ తీసాడు అనుకోండి, ఈ అరవాళ్ళకి సినిమా తీయడం కూడా చేత చావదు, ఏంది ఇంత దరిద్రంగా తీసారంటారు. అదే దరిద్రం మనవాడు తీస్తే మాత్రం బ్రహ్మాండం రా. ఇది అసలు జనాల పల్స్ క్యాచ్ చేయడం ఇది తెలుసా, మనోడికి కుదిరినట్టు ఎవడు కుదరదు అసలు, ఇలా దబాయిస్తారండి. సార్, మీరు నేను అడిగిన క్వశ్చన్ అంటే మీరు చెప్పిన ఆన్సర్ అంటే అగ్రీ చేస్తాను, కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. జనాలు మీరు ఎంత క్లియర్ గా ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళు ముందు పెట్టినా కూడా వాళ్ళు ఏదైతే నమ్మాలనుకుంటున్నారో వాళ్ళు అదే నమ్ముతారు.
మీరు నాట్ ట్రూ అండి, నాట్ ట్రూ, నాట్ ఇప్పటికే ట్రూ. జనాలు భూమి గుండ్రంగా లేదు, ఫ్లాట్ గా ఉందని నమ్ముతారు. వాళ్ళు వి వాళ్ళు నీడ్ టు బుల్షిట్ వర్క్ ని ఆన్, లేదు సార్ లేదు సార్ వి నీడ్ టు వర్క్ ఆన్ యావరేజెస్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను 1000 మందికి చెప్పాను అనుకోండి, అందులో ఇద్దరే విన్నారనుకోండి, ఓకే, నా 0.02% నా స్ట్రైక్ రేట్, అంటే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికి అర్థమయ్యి నా నేను చెప్పిన దాంట్లో వాళ్ళకి పాయింట్ నచ్చింది అనుకోండి, మిగతా 998 మంది లైట్ తీసుకున్నారు, ఆ తొక్కలే అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఈ ఇద్దరు ఇంకొక ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. ఎవరికి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో తెలియదు. చెప్పాను కదా ఇందాక ఒక పర్సన్ చెప్పాను కదా, బోల్డ్ అంత కంటెంట్ యూట్యూబ్లో ఉండగా ఒకటో రెండో సార్లు ఆ పరమ భక్తులు కూడా నా వీడియోస్ ఈ మధ్యనే వచ్చాయి, కానీ బాబు గోగి నేను వీడియోస్ చూసిన తర్వాత తిట్టుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, దుర్మార్గుడు అనుకుంటూ అనుకుంటూనే అనుకుంటూనే చూసి చూసిందంతసేపు తిట్టుకుంటారు. కాకపోతే వీడియో ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళ మైండ్లో క్వశ్చన్లు మెదులుతాయి, ఎంతో కొంత అదే బాబు గోగి నేను తిట్టుకుంటూ అనమాట, దుర్మార్గుడైనా ఏదో ఒక పాయింట్ చెప్పాడబ్బా అని వచ్చిన తర్వాత, వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత మార్పులు వస్తాయండి. అలాగని అది కూడా చెప్పి వాళ్ళకి సీసీడం అనుభవం వాళ్ళకి మానేస్తే అను యా ఆబ్వియస్లీ, మరి ఇప్పుడు ఈ రోజు నేను చెప్పిన వెంటనే జనాలు మారిపోయే పని అయితే నేను నా కరెక్ట్గా ఇంకో 5 ఎపిసోడ్స్ చేస్తే అయిపోవాలి, రైట్? మొత్తం దేశం మొత్తానికి మార్చేయాలి, అలా జరగదు సార్. ఎప్పుడన్నా సరే ఇలాంటి అన్పాపులర్ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో, అన్పాపులర్ ఒపీనియన్స్ గట్టిపడాలంటే, అంటే గ్రాస్ రూట్స్లోకి వెళ్ళాలంటే టైం పడుతుంది. సో వాళ్ళకి నమ్మేదే నమ్ముతారు అనుకుంటున్నాం, కానీ చాలా మార్పులు వస్తాయి తెలియకుండా. సో దిస్ ఈజ్ నాట్ అ వేస్ట్ ఆఫ్ టైం అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ వర్కింగ్. ఎందుకంటే చాలామంది మెయిల్స్ మీరు కామెంట్స్ అవి చూస్తూ ఉంటే మెనీ పీపుల్ హ్యావ్ అట్లీస్ట్ అండర్స్టూడ్ ద ఫ్యాక్ట్స్. అంటే ఓకే, నేను చెప్పేది ఏంటంటే సార్, యూట్యూబ్ చూసేదంతా చాలా మంది యూత్ వీళ్ళే ఉంటారు. నేను మాట్లాడేది ఏంటంటే ఒక 35 పైన ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్ ఫామ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు వాళ్ళకున్న డెసిషన్స్ ఇంతకుముందు వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాని నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, తప్పితే కొత్తగా మీరు ఏదైనా ఒక ఐడియా పెడితే వాళ్ళు దాని అంత తీసుకోలేరని నేను చెప్తాను. ఏం లేదండి, నేను చెప్తున్నా కదా ఈ రోజు తీసుకోరు వాళ్ళు. చెప్తున్నా ఫస్ట్ టైం నెగిటివ్ ఒపీనియన్ అంటే మనం నమ్మిన దాని మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకుంటే ఎవడు మారడు సార్. అందుకే దెర్ ఇస్ అ సేయింగ్ అనమాట, అది ఇక్కడ సెట్ అవుతుందో లేదో తెలియదు కానీ, నోబడీ ఎవర్ చేంజెస్ దేర్ మైండ్ విత్ అ స్లాప్. ఓకే, అంటే ఈ స్లాప్ అంటే లిటరల్ స్లాప్ కాకపోవచ్చు, ఈరోజు మీరు గట్టిగా నమ్మింది ఒక దాన్ని ఇదంతా ఫాల్స్ అని చెప్పి చెప్పగానే ఆ క్షణంలో ఎవరు మారరండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. ఈరోజు సరే ఒక పక్క మతం వాడు చెప్పాడు రామాయణం అంతా బుస్స అని చెప్పి క్రిస్టియన్ చెప్పాడు అనుకోండి, మీకు వెంటనే ఐడియా వస్తుంది, వాడు దుర్మార్గుడు, వాడి మతాన్ని వాడు ప్రమోట్ చేసుకోవడానికి అని చెప్పి మా మతంలో తప్పులు ఎదుగుతున్నాడు అంటారు. అది అయిపోయిన తర్వాత ఆ పాయింట్ అలాగే మైండ్లో ఉండిపోతుంది, అవును వాడు దుర్మార్గుడే, వాడి మతాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, కానీ ఇది నిజమా కాదా? ఇదే సంగతి క్రిస్టియన్స్లో కూడా జరుగుతుంది, గుడ్డెది చేలో పడ్డట్టు వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఎగేసుకుని మతం పుచ్చేసుకున్నారు చాలామంది, కష్టాల్లో ఉన్నామను, లేకపోతే మాకు ఆపర్చునిటీస్ రావట్లేదని ఏదో రకరకాల కారణాలు చెప్పి భయపెట్టో బెదిరించో అన్ని రకాల కారణాల వల్ల మారిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి నాలుగు కరుచుకుంటున్నారు. అరే ఇదంతా చూడబోతే ఈ కొంతమంది సన్నాసులు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టుకున్న వ్యవస్థే తప్ప మాకేం ఉపయోగం ఉండేట్లేదు, ఒకళ్ళు ఈ దేవుడిని పూజించిన ఆ దేవుడిని పూజించిన మమ్మల్ని వివక్ష అలాగే చూస్తున్నారు, మమ్మల్ని తక్కువళ్ళు అంటున్నారు, అన్నీ అలాగే ఉన్నాయి, పెద్ద ఏం తేడాలు లేవు, పెళ్ళిళ్ళు ఏం తేడాలు లేవు. సో అని చెప్పి చాలామందికి తెలిసి వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ డిస్కషన్ అనేది, డిబేట్స్ అనేవి, అది ఆఖరికి నేను ఈ హిందుత్వ వాళ్ళు చేసినా లేదా ఈ క్రైస్తవ పాస్టర్లు చేసినా సరే, వాళ్ళ పక్కలో ఉన్న గ్రంథాలని తవ్వి తీయడం చూసినా సరే, ఐ అప్రిషియేట్ బోత్ ఆఫ్ దెమ్. వాడు చేయాలి వీడు చేయాలి తెలిస్తేనే కదా, తీస్తేనే కదా తెలిసేది ఇద్దరి మతాల్లో దరిద్రం ఉందని. సగం పని వాళ్ళే చేసి పెడుతున్నారండి. మేము చేయాల్సింది విచిత్రం ఏంటంటే, క్రిస్టియన్స్ చేసే వీడియోస్, ఇది వాళ్ళ హిందూ గ్రంథాల్లో ఉన్న దరిద్రం అని చెప్పే వీడియోస్ చూసేది క్రిస్టియన్స్ కాదండి, సగం పైన హిందూసే చూస్తున్నారు. ఏ అసలు వీడింతకీ ఏమంటాడరా మా గ్రంథం మీద అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఇటు సైడు అదే జరుగుతుంది, బైబిల్ మీద పెట్టే ఏంటి బైబిల్లో బొక్కలు అనే విచిత్రమైన వీడియోస్ పెడుతుంటారు కదా, అది చూసేది మోస్ట్లీ అపోజిషన్ వాళ్ళు, హిందువులు చూడరు. వాళ్ళకెట్ట తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. సగం మంది ఏం చేస్తారంటే అరే ఇట్లాంటి నాలెడ్జ్ పెట్టుకుని మన దగ్గర రేపు పొద్దున్న ఇంకో క్రిస్టియన్ వస్తే వాడిని కొట్టడానికి ఈ పాయింట్స్ దగ్గర ఉంటాయని నోట్స్ రాసుకోవడానికి కొంతమంది వస్తారు. రెండు విధాలుగా జరిగేది ఏంటి అంటే, వాడి మతం గురించి వీడు, వీడి మతం గురించి వాడు, ఇద్దరి సైడ్లో ఉన్న రొచ్చులు బయటపడుతున్నాయండి. సగం పని నాస్తికులు చేయాల్సిన సగం పని వాళ్లే చేసి పెడుతున్నారు. సో డిస్కషన్స్ మస్ట్ గో ఆన్ అండి.
డిబేట్స్ అండ్ డిస్కషన్స్ మస్ట్ గో ఆన్, ఒక ఆయన ప్రసాదనే అని చెప్పినట్టు. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండి, మనం ఎంత ట్రై చేసినా సరే చేంజ్ని మాత్రం ఆపలేం. అలాగని చెప్పి మనం ఇప్పుడు సైలెంట్గా ఉన్నాము అంటే చెప్పండి. చెప్పండి సార్. యా సో యా చెప్పండి, నో ప్రాబ్లం సార్, పెరియారు లైఫ్ బుక్లో మూంజే వసంత అనే బుక్లో ఒక లైన్ ఉంటుంది సార్, ఏదైతే మనం దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనేది మనకి ఆకలేసేది ఎంత స్ట్రాంగ్ ఎమోషనో, లేదా సెక్స్ చేసుకోవాలని ఒక ఎంత స్ట్రాంగ్ ఎమోషనో, అంత స్ట్రాంగ్ ఎమోషన్ కాదు అది. మనం కాన్షియస్గా కూర్చొని ఆలోచిస్తే తప్పితే రాదు. సో దాని గురించి అంత మనం వరి అవ్వాల్సిన అవసరం ఉందంటారా? మనం కాదు కదండి వరి అది. ఇప్పుడు దైవభక్తి అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఆస్తికులకు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ టైప్ ఆఫ్ భక్తి తప్ప ఇంక ఏ టైప్ ఆఫ్ భక్తి ఉండటానికి వీల్లేదు, రైట్? సో పరమత సహనం అనేది అసలు ఇట్స్ అన్ ఆక్సిమోరాన్. మతాల మధ్య సహనం అనేది ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా కనపడలేదు, ఎప్పటికీ కనపడదండి. ఇంకొక ఫోర్స్ వస్తే వీళ్ళందరూ కలిసిపోతారు, ఆ ఫోర్స్ తీసేయగానే వెంటనే కొట్టుకుచేస్తారు. ఓకే, ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా రెండు మతాలు ఫ్రెండ్లీగా కలిసి ఉండటం అనేది జరగలేదు. ఓన్లీ ఏంటి, కొట్టుకుంటే ఇద్దరం చస్తాము అన్న భయంతో తప్ప ఫ్రెండ్లీ నేచర్తో లెవెల్ హెడెడ్గా ఎవ్వరు లేరు, ఎప్పటికీ ఉండరండి. ఓన్లీ మానవ హక్కుల గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే పరమతాన్ని అంటే ఇతర మెంటాలిటీస్ని సహించేది. ఎందుకంటే ద రైట్ టు డిసగ్రీ ఏదైతే ఉందో, మీదొక అభిప్రాయం నాదొక అభిప్రాయం, మీరు చెన్నై సూపర్ కింగ్స్ బెస్ట్ అంటారు, నేను కాదు ముంబై ఇండియన్స్ బెస్ట్ అంటాను, మన ఇద్దరికీ ఈ అభిప్రాయ భేదం ఉన్నా సరే ఒకళ్ళనొకళ్ళని చంపుకోం కొట్టం. కానీ మతాలు అలా కాదు, ఇతర మతాలు ఉన్నంత వరకు, ఇతర దేవుళ్ళని పూజిస్తున్నంత వరకు మన మతానికి థ్రెట్ ఉంది. సో కాబట్టి వాళ్ళ పుస్తకాల్లో రాసుకుంటారు. సో ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకుంది కాబట్టి మీరు చెప్పినట్టు ఇది తెచ్చిపెట్టుకున్న ప్రాబ్లమేనండి. ఐ డోంట్ అగ్రీ విత్ పెరియార్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, ప్రతి విషయంలో అతనితో నేను అగ్రీ చేయను, కానీ దెర్ ఆర్ సమ్ పాయింట్స్ దట్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఏంటంటే నిజంగానే భూమి మీద ఏ జంతువుకి లేని మెంటాలిటీ మనుషులకు ఉంది, ఏంటంటే దేవుడు అనే ఒక కాన్సెప్ట్ మీద నమ్మకం. ఓకే, ఇట్ ఈస్ అన్నాచురల్. అది కూడా అగ్రికల్చర్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాతే మనకు ఆ థాట్ వచ్చింది. యా ఓన్లీ డబ్బులు వచ్చిన తర్వాతేనండి, ఓన్లీ డబ్బులు వచ్చిన తర్వాతే, ఓన్లీ మీరు చెప్పినట్టు అగ్రికల్చర్ వచ్చిన తర్వాతే ఒక పర్టికులర్ పొజిషన్, ఒక ప్లేస్లో ఉండటం అలవాటైంది మనుషులందరికీ, ఒక ప్లేస్లో ఉండటం అలవాటైంది, ఒక ఎకనామిక్స్ స్టార్ట్ చేసింది. మీకు తెలుసలేదు ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ అయిందో, అగ్రికల్చర్ స్టార్ట్ అయిన తర్వాత అందులో ఆ సామాగ్రి అంతా ఒక చోట పెట్టుకోవటం, ఆ పెట్టుకున్న తర్వాత దానికి కాపలా ఉంచటం, కాపలా ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వటం, జీతాలు ఇవ్వటం అంటే అకౌంటింగ్ పెట్టడం. సో ఇదంతా కంట్రోల్ చేయడానికి ఒక పవర్ స్ట్రక్చర్ కావాల్సి రావటం, ఆ పవర్ స్ట్రక్చర్ని హ్యాండిల్ చేయడానికి అని చెప్పి ఒక మినిస్టీరియల్ వర్గం, ప్రస్తుతానికి మనం ప్రీస్ట్లీ క్లాస్ అని ఏదైతే అంటాం ఆ వర్గం ఒకటి తయారవటం, ఇక దాంతోపాటు మూఢ నమ్మకాలు. ఎగ్జాక్ట్లీ. సో భగవంతుడి మీద నమ్మకం అనేది అన్యాచురల్ అండి, ప్రపంచంలో ఏ జీవి చేయదు, జస్ట్ మనిషికి మాత్రమే, జస్ట్ బ్రెయిన్ ఉంది అన్న ఒక దాంతో ఇమాజినేషన్ ఎక్కువ కదా, సో నీట్గా ఇమాజిన్ చేసుకుంటున్నారు అది. సార్ ఇంకో విషయం, మనం చావును ఎదుర్కోలేక మనం ఎప్పుడు నిరంతరంగా బతికుండాలని ఒక కోరికతో మనం స్వర్గం నరకం దేవుడు కర్మ ఈ కాన్సెప్ట్స్ అన్ని క్రియేట్ చేసామనిపిస్తుంది. మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడ ఇక్కడ ఎంజాయ్ చేయగలేకపోతే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ బాధపడతా ఉంటే ఇట్లా వాళ్ళు అంతా మొత్తం అగ్రికల్చర్ రెవల్యూషన్ తర్వాత స్టార్ట్ చేశారు అనిపిస్తుంది. ఆఖరికి భగవద్గీతలో కూడా అలాగే ఉంటుంది, ఇక్కడ ఉన్నంతసేపు దేని మీద కోరికొద్దు అంటాడు, అస్సలు ఏ దాని మీద కోరికొద్దు, మొత్తం అంతా దాన్ని ఏమంటారు రాగద్వేషాలకు అతీతంగా చెయ్యి, నేను చెప్పిన పని చెయ్యి అంటాడు. అంతా చేస్తే ఏమొస్తుంది, స్వర్గం వస్తుంది. స్వర్గం కోసం చేయాలన్నమాట, ఇంత చేస్తే స్వర్గం కోసం, ఇక్కడ ఇక్కడ సుఖాలు వద్దంటాడు కానీ అక్కడ సుఖాలు ఇస్తానంటాడు అది. సో ఇట్స్ ఆల్ తయారు చేసింది అందుకేనండి, మనం పుట్టక ముందు మనం అనేవాళ్ళం లేము, కానీ మనం పుట్టేసిన తర్వాత సావు చచ్చిపోతే మనం ఉండమన్న భయంతో స్వర్గ నరకం తయారు చేసుకున్నారు. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఓకే 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 సార్, చాలా మంది ఉన్నారు, సరే సార్.